कल का जो गवर्नर मैडम जो कि तेलंगाना की पहली गवर्नर और उनके भाषण के ऊपर हमें कुछ डाउट है वो मैं इस सभा के माध्यम से आपके समक्ष रखना चाहूंगा। जैसे अध्यक्षा, तेलंगाना में गवर्नमेंट स्कूल्स बनाने की बात की गई, 959 रेसिडेंशियल स्कूल्स बनाने की बात की गई है। ये तेलंगाना के लिए बहुत अच्छी बात है और जितना हो सके उतना गवर्नमेंट स्कूल्स का निर्माण होना चाहिए और एक मॉडल स्कूल्स गवर्नमेंट बनना चाहिए, ये मैं मेरी पार्टी से आपसे रिक्वेस्ट करना चाहता हूं। लेकिन साथ ही साथ अध्यक्ष, आज ऐसे कई गवर्नमेंट स्कूल्स है जहां पर टीचर्स की कमी है, बेंचेस की कमी है, बोर्ड्स की कमी है, अगर अभी तो दुपकाला प्रारंभ हो चुका है, लाइट्स की भी व्यवस्था नहीं है अध्यक्ष, और कुछ गवर्नमेंट स्कूल्स के लाइट बिल बैलेंस है तो उस स्कूल्स के लाइट का करंट भी कट कर दिया गया अध्यक्ष। साथ ही साथ तेलंगाना गवर्नमेंट तो बहुत ही सीना ठोक कर ये कह रही है कि हमने 959 रेसिडेंशियल स्कूल्स बनवाए हैं, लेकिन 9000 गवर्नमेंट स्कूल बंद हो चुके हैं। इसके बारे में भी अगर कल गवर्नर जी की स्पीच में अगर बताया होता तो बहुत अच्छा रहता। अध्यक्ष, जैसे तेलंगाना में जी सेंगर సభ్యులు విమర్శ చేస్తే మాకు ఇబ్బంది ఉండదు, కానీ అది పూర్తి సత్యదూరంగా ఉండి రాష్ట్రంలో 9000 పాఠశాలలు మూతబడ్డాయి, ఇక్కడ మూతబడ్డాయి, మరి 9 పాఠశాలలు మూతబడ్డాయి చెప్పినా మంచిదే అధ్యక్ష, చెప్పాలి కదా. స్వీపింగ్ రిమార్క్ చేస్తే అది వారికే మంచిది కాదు. రాజాసింగ్ గారు మిత్రులు, జూనియర్ సభ్యులు, తెలుసుకొని రిమార్క్ చేయవచ్చు, తప్పకుండా మీరు విమర్శిస్తే మాకు అభ్యంతరం ఉండదు. కానీ 9000 స్కూల్ బంద్ అయ్యే కావు, ఏ ఆప్కెళ్ళి అచ్చా నీ कोई कोई मेंबर के लिए शोभा नहीं देता, इसको आप वापस ले लीजिए बात को। ओके अध्यक्ष, अध्यक्ष उसी प्रकार से आज महिलाओं के सहयोग के लिए तेलंगाना सरकार ने जो गर्भवती महिलाएं हैं उनके लिए तेलंगाना सरकार 6000 रुपए दे रही है केसीआर किट के नाम पर, 12000 सुनिए, 12000 रुपए दिए जा रही है। अध्यक्ष, मैं इस सदन के माध्यम से मुख्यमंत्री जी से यह पूछना चाहता हूं कि इस केसीआर किट में केंद्र सरकार से कितना पैसा आ रहा है, अगर यह भी बताया जाता तो बहुत अच्छा रहता। अध्यक्ष తెలంగాణ రావాలి అని ఎంతో మంది యువకులు వాళ్ళు ప్రాణం త్యాగం చేసినారు అధ్యక్ష, కానీ కొంతమంది అంటారు మేము తీసుకొని వచ్చినామని. అధ్యక్ష, తెలంగాణ తీసుకొని రానికి ఎంతో మంది యువకులు వాళ్ళు ప్రాణం త్యాగం చేసిన తర్వాత అట్లాంటి యువకుల ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి 10 లాక్స్ రూపీస్ ఇచ్చినారు, సంతోషం అధ్యక్ష. అదేవిధంగా కొంతమందికి గవర్నమెంట్ జాబ్లు కూడా ఇస్తున్నారు, సంతోషం అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు అది డాటా ఇయ్యలే అధ్యక్ష, అది కూడా చెబితే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆత్మహత్యలు మన రైతులు, అన్నదాతలు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి 2 లాక్స్ రూపీస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష, చాలా మంచిదే. ప్రతి ఒక్క 5 లాక్స్ ప్రతి ఒక్క ఓకే 10 లాక్స్ ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష 5 లాక్స్ కాదు, 10 లాక్స్ ఇస్తే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, అన్నదాతలకి కాపాడే బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వంకి ఉంటది అధ్యక్ష, అన్నదాతలకి కాపాడే బాధ్యత మన అందరిది, తెలంగాణ ప్రభుత్వంది ఉండొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా కొద్దిగా ఈ నంబర్స్ లో అట్టు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, నంబర్స్ లో
నంబర్స్ లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, కానీ నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు ఎన్నో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, కానీ ఎంతమంది రైతులకి ఈ 2 లాక్స్ రూపీస్ ఇచ్చినారు, అది కూడా 5 లాక్స్ రూపీస్ ఎంతమందికి ఇచ్చినారు అది కూడా కొద్దిగా డాటా ఇస్తే చాలా మంచిగా ఉండదు అధ్యక్ష. అదే విధ్యక్ష, అరే భయ్ అవాజాబ్కి నిజారు ఎవరు చెయ్యవచ్చారు దాదా. అధ్యక్ష, మీరు తెలంగాణలో గుడంబ తయారు చేసే వాళ్ళకి 2 లాక్స్ రూపీస్ ఇచ్చినామని చెప్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో అసలు ఎంతమంది గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే, అసలు ఎంతమందికి 2 లాక్స్ రూపీస్ ఇచ్చినారు అధ్యక్ష? అధ్యక్ష, మీ సమక్షంగా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి యాద చేపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అన్నారు, రాయసింగ్ నేను దుల్పేట్కి వస్తా, ఎంతోమంది దుల్పేట్లో గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే నాకు తెలుసు, వాళ్ళు బాధ ఏముంది అది కూడా నాకు తెలుసు, నేను వస్తా దుల్పేట్కి, వాళ్ళకి నేను ఆదుకుంటా, వాళ్ళు సపోర్ట్గా నేను ఏమి కావాలి నేను అది ఇస్తా అని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే మన అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సార్ దగ్గర టైం లేదనుకుంటున్నా. కానీ అధ్యక్ష, అసలు ఎంతమందికి సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష, ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష, అధ్యక్ష మీరు మీరు ఆల్రెడీ మేము చాలా తక్కువ ఉన్నాం అధ్యక్ష, నేనైతే ఒక్కటే, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా అంటే అధ్యక్ష ఆపోజిషనే లేకుండా చేసినారు అధ్యక్ష, ఆపోజిషనే లేకుండా చేశారు, కానీ ఉన్న వాళ్ళకైనా మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఉన్న సభ్యులకి కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, అదే విధంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తారు, అంటే ఒక్కడుంటే ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష, ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష. అధ్యక్ష వేరేలు, అధ్యక్ష వేరేలాగా మేము ఆ మాట ఈ మాట మేము చెప్తలేము అధ్యక్ష, ఒక డిసిప్లిన్ గా ఒక సిస్టమ్ గా గవర్నర్ ప్రసంగం పైననే మేము మాట్లాడుతున్నాం, మేము అది ఇది మాట్లాడతలేము అధ్యక్ష, మాకు టైం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన ఈ మామూలుకి వాళ్ళకి 5000 రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష, చాలా మంచిది, ఇంకా ఎక్కడైనా ఉంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఈ ఎండోమెంట్స్ గుళ్ళులో పూజారి పూజ చేస్తారు వాళ్ళకి 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 కూడా కొద్దిగా డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వాళ్ళకు కూడా కొద్ది డబ్బులు పెంచాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన గిరిజనులకి పైన గతంలో కరెంటు వరంగా అంటే కరెంటు విజిలెన్స్ కేసులు బాగా ఉండే, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం కేసులు ఖతం చేస్తున్నారు అధ్యక్ష, చాలా మంచిది. కానీ అధ్యక్ష, ప్రతి ఒక్క ఎస్టీ ఎస్టీ వాళ్ళకి 3 ఎకర్స్ ల్యాండ్ ఇస్తా అని చెప్పినారు అధ్యక్ష, అది మర్చిపోయినారు అధ్యక్ష, నేను అది ఈ సభ ముఖంగా యాద్ చేపిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నమెంట్ మన గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు అధ్యక్ష, వాళ్ళ ఏజ్ మన తెలంగాణ ప్రభుత్వం 58 తీసి 61 చేస్తా అని చెప్పినారు అధ్యక్ష, ఆ మాట కూడా దీంట్లో చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ పిఆర్సి అధ్యక్ష, పిఆర్సి 2008 నుంచి ఆగిపోయింది అధ్యక్ష పిఆర్సి, కానీ మన పక్క ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐఆర్ ఆల్రెడీ ఇచ్చేసినారు అధ్యక్ష 27%, కానీ మన దగ్గర ఈ పిఆర్సి కూడా లేదు ఐఆర్ కూడా లేదు, అది కూడా నేను మీ పరంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొని వస్తున్నా, మనము పిఆర్సి ఇస్తే చాలా మంచిగా ఉండదు అని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణలో ఉన్న మన గ్రామం డెవలప్మెంట్ గురించి ప్రతి నెల 339 కరోడ్ రూపీస్ మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష, అదేవిధంగా కొన్ని సిటీస్కి 148 కరోడ్ రూపీస్ మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. కానీ నేను అడగడది ఒక్కటే అధ్యక్ష, మన కేంద్రం నుంచి 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి అసలు ఎంత డబ్బులు వస్తుంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా చెప్తే
చాలా మంచిగా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష 2BHK అదే చెప్పాలి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2BHK కంక్లూడ్ చేయండి. దాదాపు 2,72,000 అబో ఆల్రెడీ పని జరుగుతుంది అని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత తయారవుతుంది, ఎంతమంది ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు అది దాట చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2 lakhs అబో ఇల్లులు కడతామని పర్మిషన్ కూడా తీసుకున్నారు అధ్యక్ష. కొన్ని అమౌంట్ కూడా వచ్చినాయి. అసలు ఈ అమౌంట్ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చు చేసినారు అది కూడా చెప్పే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన తెలంగాణలో రైతులు కథమైంది సార్, జస్ట్ ఒక 10 minutes కథమైంది సార్, కథమైంది సార్. మన తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు టోటల్ ఉంది అని చెప్తున్నారు అధ్యక్ష. మన అన్నదాతలు మన తెలంగాణలో ఆత్మహత్యలు చేస్తలేరు అని చెప్పినారు. చాలా మంచిది అధ్యక్ష, కానీ అది పూర్తిగా కథం కాలేదు అధ్యక్ష. కానీ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, దాన్ని మనం ఎంతవరకు మంచి చేస్తాం ఆ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది, వెల్ లెస్ ఒక స్కీమ్, దానికి పేరు మార్చి బస్తీ దవాఖానాగా. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, గౌరవ సభ్యుల విజ్ఞప్తి, సభ్యుల సంఖ్యను బట్టి సోదరిమని అనసూయ గారు మాట్లాడిన 15 నిమిషాలు కొలువు చేశారు. మీరు ఒక్క 2 అరగంట ఎట్లు ఇస్తారండి? నౌన్ ఐఎమ్ సారీ. రాజబాబు రెడ్డి గారు వినండి. రాజసింగ్ గారు, కాంగ్రెస్ పక్షంలో సోదరిమని అనసూయ గారు వారి సభ్యులు 6 ఉన్నారు, 15 నిమిషాలు క్లోజ్ చేశారు. మీరు ఒక్క 2 అరగంట ఎట్లు ఇస్తారండి మీకు? ప్లీజ్ 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 కమ్ ప్లీజ్ ఏక్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషంలో ఏం మాట్లాడాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ గురించి చాలా మంచిగా గవర్నర్ మేడంతో చెప్పిస్తున్నారు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ మన దిశ కేసు అయితే అందరికీ యాద్ ఉండొచ్చు అధ్యక్ష. దాదాపు ఎన్నో కేసులు మన తెలంగాణలో మహిళలపై 8,000 అబో కేసులు అవుతున్నాయి అధ్యక్ష. 8,000 మన పక్క రాష్ట్రం వాళ్ళు దిశ పైన ఒక పోలీస్ స్టేషన్లో మంచి మంచి ఒక చట్టాలు తీసుకుని వచ్చారు, మనం ఎందుకు కాపీ చేస్తలేం అధ్యక్ష? మనం ఎందుకు పెడతలేం? మేము అడగాలి, బాధ్యత ఉంది అధ్యక్ష మాకు. మహిళలకి ఏ విధంగా మనం సేఫ్ పెట్టాలి దాని పరంగా కూడా మనం దృష్టి పెట్టాలని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు అధ్యక్షాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ అసెంబ్లీ దాదాపు మీరు ఒక 14-15 డేస్ మీరు పెట్టినారు అధ్యక్ష. ఎదురుగా ఉన్న ఆపోజిషన్కి మీరు పూర్తిగా సమయం ఇవ్వాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదం. గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష Subscribe us and press the bell icon for more interesting updates.